ఈ రోజా గారు మినిస్ట్రీ ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ఎంత మందికి తెలుసు? నాకేం తెలుసు సార్? సరిపోయింది, హీరో గారు అనుకుంటున్న కామెడీ చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి? ఎమ్మెల్యే చేయటమే ఎక్కువైతే ఆమె మంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద నెత్తి మీద రుద్దినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించి నువ్వు ఏమనగలను చెప్పండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నిజంగా చంపేసి దండేసి దండం పెట్టి చంద్రబాబు నాయుడికి శాతనం. ఎవడి టిఫ్టీ గడు ఎంత ఇచ్చావు? లోకేష్ మనం చెప్పినట్టు మా నాన్నే ప్రపంచానికి అరటి పండుని పరిచయం చేశాడన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ జగన్ అన్న వచ్చిన తర్వాతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ముక్కలు చెక్కలు చేసి అప్పుల పాలు చేసి ఈ రోజు అయితే రాజధాని లేకుండా కూడా అడుగు తినే పరిస్థితి మేము వచ్చాము అంటే ఆయన చేసిన ఎదవ పనుల వల్లే. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలి అన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు. మీరు కూడా అలాంటి కలలు కనటం మానేయండి. ఎంజాయ్ చేస్తారా, బాధపడుతుంటారా? బుద్ధున్న వాడు ఎవడు ఇలాంటివి ఇంకా కావాలని కోరుకోడు. ఇప్పుడు జగన్ అన్న వచ్చి నాకు దేవుడు ఇచ్చిన అన్న అయితే వెళ్ళి అంటే పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్ నా మీద కాదు, ఎవరి మీద చేసినా పాట తీస్తాం. ఇంట్రో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సింహం లాంటి నాయకుడు ఉన్నాడు, వాడు సంకన నాకు, వాడు నీ సంకన. పిల్లలు చదువుకునే పిల్లలు, పద్ధతి కలిగిన పిల్లలు, ఏదో జగన్ గారి ఫ్యాన్స్ ఉంటారు. బాగా చదవడానికి ఉండరు డాక్టర్, కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. భయం ఈ రోజు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కి, మాకు కాదు. ఇడ్లీ సార్ డైలాగ్ కొంచెం అతికలేదు.